హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లాన్ బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ని చూస్తున్నాం సెకండ్ యూనిట్ నేమ్ ద స్నేక్ క్యాచర్ అంటే మీనింగ్ ఏంటంటే స్నేక్ని పట్టుకునే వ్యక్తి స్నేక్ స్నేక్ని పట్టుకునేవాడు అని సో ఈ లెసన్ చూద్దాం ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద యూనిట్ ద స్నేక్ క్యాచర్ వన్స్ దేర్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ ఇరాక్ అక్కడ ఒక వ్యక్తి ఉండే ఇరాక్లో ఒక వ్యక్తి ఉండేవాడు హీ వాజ్ ఏ స్నేక్ క్యాచర్ అతను ఒక పాములు పట్టే వ్యక్తి హీ కాట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ లెట్ దెమ్ డాన్స్ ఇన్ బజార్స్ యాజ్ ఇట్ వాజ్ హిజ్ లివ్లీహుడ్ సో అతను ఏం చేసేవాడు అంటే ప్రతి ఏ డిఫరెంట్ డిఫరెంట్ పాములని పట్టుకునేవాడు అండ్ బెజ బెజారులలో బెజారులు ఉంటాయి కదా వీధులలో ఆయన డ్యాన్స్ చేయిస్తుండేవాడు పాములతో పాములతో డాన్స్ చేయించు కా కాలం గడిపేవాడు ఆయన ప్రతిరోజు జరిగే దినచర్య ఇది యాజ్ ద డేస్ వెంట్ ఆన్ రోజులు గడిచే కొద్దీ ఇట్ బికెమ్ వెరీ కామన్ టు ద టౌన్ పీపుల్ ఇది ఒక కామన్ ప్రక్రియ ఒక కామన్ ప్రోగ్రామ్గా అయిపోయింది ఆ టౌన్ పీపుల్కి ఇది ఒక కామన్గా అయిపోయింది దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ సో వాళ్ళు ఏం చేశారు అది ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది వాళ్ళకి అలా రోజు పాములాట చూడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఆ పర్ఫార్మెన్స్ యొక్క స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చూడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది హెండ్స్ ద స్నేక్ క్యాచర్ డిసైడెడ్ టు గో ఇన్ ద కోల్డ్ అండ్ స్నోవీ మౌంటైన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అతను అందువలన అతను ఏమనుకున్నాడంటే ఒక కోల్డ్ అండ్ స్నోవీ స్నోవీ అంటే మంచుతో మంచుతో కప్పుబడిన పర్వతం మౌంటైన్స్ అంటే పర్వతం అని మంచుతో కప్పబడిన పర్వతం అండ్ చల్లగా ఉండే పర్వతం దగ్గర వెళ్ళి ఒక డిఫరెంట్ ఏవైనా డిఫరెంట్ పాముల్ని పట్టుకోవాలని కొత్త కొత్త రకమైన పాముల్ని పట్టుకోవాలని అనుకున్నాడు హీ వాంటెడ్ టు డిస్ప్లే దెమ్ టు ద టౌన్ పీపుల్ అండ్ దేర్ బై రైజ్ ఎ ఫ్యూ కాపర్స్ ఫ్రమ్ ద లార్జ్ క్రౌడ్ సో అతను ఏమనుకున్నాడంటే ఆ పా ఏదైతే అతను డిఫరెంట్ పట్టుకుంటాడో ఆ పాముల్ని టౌన్లో మళ్ళీ టౌన్కి ఆ వీధులలో తీసుకొచ్చి వాటిని డిస్ప్లే చేయడం అంటే వాటిని చూపిస్తూ చాలా మనీ డబ్బుల్ని సంపాదించాలి అనుకున్నాడు కాపర్స్ అంటే ఇక్కడ డబ్బులు ఒక నాణ్యం అనమాట వెండి నాణ్యం అంటాం కదా సో అలా నాణ్యం ఆ నాణ్యంతో ఆయన డబ్బులు సంపాదించాలనుకున్నాడు ఫూలిష్ మ్యాన్ దట్ హీ వాజ్ హీ సర్చ్డ్ త్రూ ద స్నోవీ మౌంటైన్స్ ఫులిష్ మెన్ చాలా తెలివి తక్కువ వ్యక్తి అతను ఏం చేశాడు ఆ సర్ ఆ మౌంటైన్స్ మొత్తం సర్చ్ చేశాడు స్నోవీ మౌంటైన్స్ అంటే చల్లనైన మంచుతో కూడిన పదార్థం మంచుతో కూడిన పర్వతం మొత్తం వెతికాడనమాట హీ ఫాండ్ ఏ ఎరిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ సీమ్డ్ వైట్ డెడ్ ఫ్రమ్ ద కోల్డ్ బట్ ఇట్ వాజ్ డార్మార్ట్ స్టేట్ అతను ఏం చేశాడంటే అక్కడ ఒక చాలా పెద్దది అండ్ టెరిబుల్ భయంకరమైన ఫియర్స్ క్రూరమైన ఫియర్స్ లుకింగ్ ని పట్టుకున్నాడు ఈ సీ అది విచ్ సీమ్డ్ క్వైట్ డెడ్ ఫ్రమ్ ద కోల్డ్ అది అది చూడ్డానికి చనిపోయేలా ఉంది చల్లగా ఉండదాన్ని చల్లగా ఉంది కదా ఫౌంటైన్ ఆ చల్లగా అయిన దానితో అది చనిపోయే చూడ్డానికి చనిపో చనిపోయినట్టుగా ఉంది బట్ అది చావలేదు అది అచేతనంలో వెళ్ళిపోయింది అంటే ఫ్రీజ్ అయిపోయింది అంటే గడ్డ కట్టుకొని అది చది చనిపోకుండా డార్మార్ట్ స్టేట్లోనే ఉంది డార్మార్ట్ స్టేట్ అంటే కదలకుండా చనిపోకుండా సహజీవ సజీవంగానే ఉండడం అన్నమాట ఓకేనా అలా ఉండిపోయింది ఇట్ వాజ్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ ఎల్లో కలర్ కానీ అది చాలా పెద్ద లుక్డ్ అట్రాక్టివ్ ఇన్ గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్లో ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్లో చాలా పెద్దది అండ్ అట్రాక్టివ్గా ఉంది చూడ్డానికి అది ఏది డ్రాగన్ అది చనిపోయిందని అనుకున్నాడు బట్ అది చనిపోలేదు హీ బండల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్ ఇన్ ఏ క్లాత్ అండ్ టైడ్ ఇట్ అప్ విత్ ఏ స్ట్రింగ్ అప్పుడు ఏం చేశాడు ఆ కోల్డ్ ఆ చల్లగా ఉన్న జీవిని ఏం చేశాడంటే అంటే కట్టేసినాడు ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక తీగ లేదా ఒక తాడు తీసుకొని గట్టిగా టైడ్ అంటే కట్టేసాడు కట్టేసి ఒక బండెల్లా చేసినాడు ఒక దాని ఒక క్లాత్ తీసుకొని బండెల్లా ఒక ఏమంటాం మనం ఒక ఏదైనా మనం ఎలా కట్టేస్తాం ఒక బట్టల్ని ఎలా కట్టేస్తాం అలా కట్టేసుకున్నాడు అనమాట కట్టేసి కట్టే కట్టేసి అండ్ మోసాడు అండ్ క్యారియర్ ఇట్ డౌన్ టు ద టౌన్ అతను దాన్ని తీసుకొని టౌన్కి వచ్చాడనమాట హీ వాజ్ డ్రీమింగ్ దట్ దిస్ మైటీ డ్రాగన్ వుడ్ చేంజ్ హిజ్ ఫేట్ అతను కలలు కంటూ నడయమని ఈ డ్రాగన్ నా లైఫ్ని మార్చేస్తుందేమో నా జీవితాన్ని మార్చేస్తుందేమో ఇక్కడ ఫేట్ అంటే అదృష్టం నా ఫేట్ని ఏమైనా మార్చేస్తుంది తల రాత అని అంటున్నాం కదా నా తలరాతని ఏమైనా మార్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు ఎవరు స్నేక్ క్యాచర్ పీపుల్ వుడ్ అడ్మైర్ హిజ్ బ్రేవ్ యాక్ట్ అండ్ ట్రీట్ హిమ్ ఇన్ ఏ సెరోమనల్ వే సో అప్పుడు పీపుల్ అతన్ని చాలా ఒక అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అతనిని పీపుల్ మెచ్చుకుంటాడు ఎంత బే బ్రేవ్ అంటే ఎంత ధైర్యవంతుడు అని ట్రీట్ చేస్తాడు అండ్ సెరోమనేల్ సెరోమెల్ అంటే ఆయన చాలా గౌరవంగా అండ్ సత్కరిస్తూ మాట్లాడుతారు అని అనుకుంటున్నాడు హీ మైట్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ సో దట్ హీ కుడ్ లీడ్ ఎ లగ్జరీస్ లైఫ్ అప్పుడు అతను చాలా మనని సంపాదించవచ్చు మన మంచి లైఫ్ని లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు లగ్జరీ లైఫ్ని జీవించవచ్చు గడపవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు హి రీచ్డ్ ఏ బజార్ ఇన్ ద టౌన్ లుక్ హి షౌటెడ్ అతను 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 బజార్లోకి వచ్చేసాడు టౌన్ యొక్క బజార్లోకి వచ్చేసాడు హి రీచ్డ్ ఏ బజార్ ఇన్ ద టౌన్ టౌన్ యొక్క బజార్లోకి వచ్చేసాడు లుక్ హీ షౌటెడ్ అవుట్ టు ద టౌన్ పీపుల్ లుక్ వాట్ ఐ హ్రాట్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ అంటైరింగ్ సర్చ్ ఫ్రమ్ ద మౌంటైన్ సో అతను అంటున్నాడు లుక్ చూడండి నేను గట్టి గరుస్తున్నాడు చూడండి నేను ఏం తెచ్చాను నా ధైర్య సాహసాలతో నేను ఏం తెచ్చాను ఒకసారి చూడండి వచ్చి అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేను చాలా డిఫికల్ట్తో సర్చ్ చేసి దీన్ని మౌంటైన్ నుంచి తీసుకొచ్చాను అని అరుస్తున్నాడు కమ్ అండ్ సీ దిస్ చెరిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ విచ్ ఐ హ్యావ్ కిల్డ్ రండి వచ్చి చూడండి ఈ క్రూరమైన జంతువుని డ్రాగన్ని నేను ఏదైతే చంపేసి తీసుకొచ్చానో దాన్ని చూడండి అని అరుస్తున్నాడు ఆ స్నేక్ క్యాచర్ ద టౌన్ పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఫార్ అండ్ నియర్ టౌన్ పీపుల్ దూరం నుంచి దగ్గరికి వచ్చారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అతని దగ్గర అతను అరుస్తుంటే చూడడానికి ఏమో తెచ్చాడని చూడడానికి వచ్చేసారు లుక్ ది ఈగర్లీ అట్ ఇట్ దానికి వైపు చాలా ఈగర్లీ చూస్తున్నారు చూస్తున్నారన్నమాట ఏంటి ఏం ఏముంది అని ది ర్యాలియడ్ అరౌండ్ ద డ్రాగన్ అండ్ ద క్రౌడ్ గ్రీవ్ సో థిక్ దట్ పీపుల్ జషల్డ్ అగెనిస్ట్ వన్ అనదర్ వన్ అనదర్ చూడండి ఇక్కడ పిల్లలు అక్కడ మనుషులందరూ ఒకరినొకరు తోసుకుంటూ వచ్చారనమాట ఇక్కడ జషల్డ్ అంటే ఒకరినొకరు తోసుకోవడం ర్యాలీ అరౌండ్ ద డ్రాగన్ డ్రాగన్ చుట్టూ చుట్టేశారు గుంపు గుంపు డ్రాగన్ చుట్టూ వచ్చేసారు ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అండ్ క్రౌడ్ గ్రీవ్ సో తిక్ అక్కడ ఉన్న క్రౌడ్ చాలా గుంపు చాలా తిక్గా ఉంది అంటే ఒక చాలా చాలామంది వచ్చేశారు అనమాట అండ్ ఒకరినొకరు తోసుకుంటూ అక్కడికి వచ్చేసారు ఆల్ క్రానింగ్ దే నెక్స్ టు క్యాచ్ ఎ్లీమ్స్ ఆఫ్ దట్ దట్ ఫియర్స్ అండ్ చెరిబుల్ డ్రాగన్ క్రానింగ్ అంటే మనం ఒక హైట్ ఉంటే చూస్తాం కదా నిలబడి ఇలా మనం తల పైకెత్తి చూస్తాం కదా క్రానింగ్ అంటే ఈగర్లీ చూడ్డం తల పైకెత్తి ఏముంది ఏముంది ఇలా చూస్తుంటాం కదా అలా వాళ్ళ నెక్స్ని వాళ్ళ తలని పైకెత్తి ఇలా ఏముంది అని గ్లిమ్స్ అంటే ఒక వైపు ఒక చూపు చూడడం అనమాట అలా చూస్తూ ఉన్నారు ఆ ఫియర్స్ ఎక్కడ డ్రా ఆ ఫియర్స్ డ్రాగన్ని దేవర్ రియలీ వర్ రియలీ అస్టనైజ్డ్ వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నారన్నమాట అస్టనైజ్డ్ అంటే ఆశ్చర్యం ఆశ్చర్యకరంగా ఉన్నారు దే హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఏ స్ట్రేంజ్ క్రియేచర్ దే హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఏ స్ట్రేంజ్ క్రియేచర్ అలాంటి క్రియేచర్ని వాళ్ళు ఎప్పటికీ చూడనే లేదు అలాంటి క్రియేచర్ని ఎప్పటికీ చూడలేదు ఇట్ వాజ్ బిగ్గర్ దెన్ ఎనీ స్నేక్స్ దే హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్ సో ఇది చాలా పెద్ద స్నేక్స్ ఎప్పుడు చూడలేనంత పెద్ద స్నేక్ అదనమాట అది ఇన్ ద టౌన్ ద సన్ గ్రీవ్ హాటర్ అండ్ బై ద వామ్త్ ఆఫ్ ఇట్స్ రేస్ సో ఆ టౌన్ ఇంకా ఎండ ఉంది కదా ఎండతో ఇంకా వేడయింది వేడి అవుతూ వచ్చింది అండ్ వామ్త్ ఆఫ్ ఇట్ రేస్ ఆ రేస్ యొక్క రేస్ అంటే సూర్యకిరణాలు ఉన్నాయి కదా ఆ సూర్యకిరణాలు కూడా వేడిగా వస్తుంది అనమాట ద డ్రాగన్ బిగాన్ టు ఎమర్జ్ స్లోలీ ఫ్రమ్ ద ఫ్రమ్ ఇట్స్ అ ఫ్రోజన్ స్టేట్ సో అప్పుడు ఆ డ్రాగన్ ఫ్రోజన్ అయి ఉంది కదా గడ్డ కట్టింది కదా మంచులో అప్పుడు ఎమర్జ్ అంటే అది దాని యొక్క సాధారణ స్థితికి నిదానంగా మెల్లగా వస్తుంది ఆ ఫ్రోజన్ నుంచి ఆ గడ్డ కట్టిన స్థితి నుంచి నిదానంగా వస్తూ ఉంది ఫ్రోజన్ అంటే గడ్డ కట్టిన స్టేట్ ఫ్రోజన్ స్టేట్ అంటే గడ్డ కట్టిన స్థితి అని ఇట్ హ్యాడ్ నాట్ బీన్ డెడ్ అట్ ఆల్ బట్ మేర్లీ ఫ్రోజన్ వితౌట్ అవుట్వర్డ్ మూమెంట్ సో అది ఏం చనిపోలేదు అది జస్ట్ ఫ్రోజ్ అయింది అవుట్వర్డ్ మూమెంట్ బయటి ప్రాంతం మొత్తం కొంచెం 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 ఫ్రోజ్ అయింది గడ్డ కట్టిందంటే స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండల్ స్టేట్ స్టార్టెడ్ మూవీ సో ఆ బండల్ డ్రాగన్ కట్టినారు కదా మూట బండల్ ఆ బండల్ నిదానంగా స్టార్ట్ అయి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనమాట కదిలిస్తుంది అనమాట అది సూన్ ఇట్ బస్ట్ ఫోర్త్ ఫ్రమ్ ద క్లాత్ అండ్ స్ట్రింగ్ దట్ హ్యాడ్ బీయింగ్ టైడ్ అరౌండ్ సో తొందరలో అది దాని యొక్క మూట ఉంది కదా ఆ మూటని నిదానంగా ఫోర్త్ అంటే కదులుతూ ఉంది ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి కదులుతూ ఉంది అండ్ ఆ క్లాత్ని మొత్తం టైట్ చేశారు కదా దాన్ని దాన్ని తెంపేసి బస్ట్ అంటే గట్టిగా అరిచింది అనమాట ద టౌన్ పీపుల్ వర్ ఫిల్డ్ విత్ టెర్రర్ అట్ ద సైట్ ఆఫ్ ద ఫియర్స్ డ్రాగన్ సో ఆ టౌన్ పీపుల్ అందరూ భయంతో నిండిపోయినారు అంత భయంతో ఉన్నారనమాట చాలా భయంకరంగా దాని అరుపులు దాన్ని చూసి ఆ ఫైర్స్ డ్రాగన్తో భయంతో చూస్తూ ఉన్నారు దే కుడ్ నాట్ బిలీవ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్ ద స్నేక్ క్యాచర్ సెడ్ దట్ హీ హ్యాడ్ కిల్డ్ ద డ్రాగన్ వాళ్ళు ఏం ఏం చేయాలో వాళ్ళను నమ్మలేకపోతున్నారు ఏం జరుగుతుందో కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు కానీ ఆ స్నే ఆ స్నేక్ క్యాచర్ ఏం చెప్పాడు ఆల్రెడీ నేను దాన్ని చంపేశాను ఆ డ్రాగన్ అని అన్నాడు బట్ అది చూస్తే అరుస్తుంది బట్ ద డ్రాగన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ యాజ్ ఇట్ వాజ్ కానీ ఆ డ్రాగన్ చనిపోయిన దాన్ని తిరిగి మళ్ళీ బతికింది చనిపోయింది అనుకున్నారు కానీ చూస్తే అది గట్టిగా అరుస్తూ మళ్ళీ దాని యొక్క దాని యొక్క సాధారణ స్థితికి అది వచ్చేసింది దే ర్యాన్ అవే ఫ్రమ్ ఇట్ ఇన్ ప్యానిక్ సో వాళ్ళందరూ దానితో భయపడి ప్యానిక్ అయ్యి పరిగెత్తు ఉన్నారు క్రషింగ్ ఈచ్ అదర్ యాజ్ దే ఫ్లెడ్ సో వాళ్ళు భయపడుతూ ఫ్లెడ్ అంటే ఫ్లీ అంటే పరిగెత్తారు ఫ్లడ్ అంటే పరిగెత్తారు వాళ్ళు ఒకరు తోచుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ పరిగెత్తారు ఫిల్డ్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఆ స్ట్రీట్ మొత్తం ఆ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇలా ఫిల్ అయ్యింది అనమాట స్ట్రీట్ మొత్తం ద డ్రాగన్ మైటీ సర్పెయింట్ దట్ దట్ ఇట్ వాజ్ డివోడ్ హూ ఎవర్ వాజ్ ఇన్ ఇట్స్ పాత్ దాని దారిలో ఎవరైతే వచ్చిందో దాన్ని తినేస్తుంది అక్కడెక్కడే దాన్ని అలానే తినేస్తుంది అనమాట అండ్ ఫైండింగ్ ఏ పిల్లర్ ఒక పిల్లర్ దానికి దొరికింది చూడండి ఇక్కడ పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్ ఒక పిల్లర్ దానికి దొరికింది ఎంట్ ఫైండ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఇట్ సో ఆ పిల్లర్ని చుట్టూ చు చుట్టేసింది అనమాట ఎంట్ ఫైండ్ అంటే చుట్టడం ఒక దాన్ని ఆ పిల్లర్ చుట్టూ చుట్టుకోవడం అనమాట చుట్టుకోవడాన్ని ఎంట్ ఫైండ్ అంటాం ఈటింగ్ అలైవ్ ద మ్యాన్ హూ థాట్ హీ హ్యాడ్ ఈజిలీ క్యాప్చర్డ్ ఏ టెరిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డాగన్ సో అప్పుడు దాన్ని పట్టుకొచ్చాడు కదా చాలా సింపుల్గా దాన్ని బంధించి తీసుకొచ్చాడు కదా ఆ ఫియర్స్ డాగన్ని ఎవరైతే ఆ ఫియర్స్ డాగన్ బంధించి తీసుకొచ్చాడో ఆ మనిషిని బతికున్నట్లుగానే తినేసింది అనమాట సో ఇది స్టోరీ దీన్ని రాసింది ఆథర్ మౌలానా జలాల్ జలాల్ ఉద్దీన్ రుమి సో మౌలానా జలాలుద్దీన్ రుమి అనే వ్యక్తి దీన్ని రాశారు సో గ్లాజరీ ఇక్కడ టఫోర్స్ ఉన్నాయి వాటి మీనింగ్ చూద్దాం డిస్ప్లే టు షో సంథింగ్ టు పీపుల్ పీపుల్ని చూపించడం ఏదో ఒకటి చూపించడాన్ని డిస్ప్లే అంటాం కాపర్స్ బ్రౌన్ బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ కరెన్సీగా ఉపయోగించే బ్రౌన్ కాయిన్స్ అనమాట బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉండే కాయిన్స్ సో అవి పాతకాలంలో ఉపయోగించేవాళ్ళు డ్రాగన్ ఇన్స్టోరీస్ ఏ లార్జ్ అగ్రెసివ్ ఆనిమల్ విత్ వింగ్స్ అండ్ ఏ లాంగ్ టైల్ ఒక పెద్ద తోక మరియు రెక్కలు కలిగి ఉన్న ఒక పెద్ద ఆనిమల్ జ జషల్డ్ జషల్డ్ అంటే పుష్ రఫ్లీ అగెనిస్ట్ సంబడి ఇన్ఏ క్రౌడ్ ఒక క్రౌడ్లో ఒకరినొకరు తోసుకుంటారు కదా దాన్ని జషల్డ్ అంటాం క్రానింగ్ టు లర్న్ ఆర్ స్ట్రీ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్ సో వాటి వేరే ముందు వాళ్ళకంటే ఎక్కువ చూడాలి అంటే మనం మన తలని పై పైకి అంటూ చూస్తుంటాం కదా లైక్ ఎలా ఏముంది ఏముంది అని సో అలా చూడడానికి క్రానింగ్ అంటాం అని అనమాట గ్లిమ్స్ బ్రీఫ్ వ్యూ గ్లిమ్స్ అంటే బ్రీఫ్ వ్యూ చూడడం ఫ్రోజన్ కెప్ట్ అట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ సో ఫ్రోజన్ అంటే గడ్డ కట్టేయడం ఇది తెలుగులో మీని డివాల్ట్ డివార్డ్ రివార్డ్ అంటే ఎయిట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ వెంట వెంటనే తినడం ఏం కనిపిస్తే దాన్ని తినేయడం డర్మ్ అంట డర్మ్ అంటే ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్లో ఉండడం అంటే యాక్టివ్గా లేకపోవడం ష్రిక్ అలౌడ్ క్రై గట్టిగా అరవడం అంట ష్రిక్ అంటే గట్టిగా అలవడం ఇంటిఫైండ్ ఇంటిఫైండ్ అంటే కర్ల్డ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్ ఒకదాన్ని రౌండ్గా చుట్టుకోవడం ఓకే ఏదో ఒకదాన్ని రౌండ్గా చుట్టుకోవడం ఓకేనా సో ఇది గ్లాసరీ సో నెక్స్ట్ మనం ఇందులో గ్రామర్ అండ్ వొకాబులరీ పాయింట్ని చూద్దాం వొకాబులరీ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ ద స్నేక్ క్యాచర్ స్నేక్ క్యాచర్ లెసన్ నుంచి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఆ సెంటెన్సెస్ని చదవాలంట సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ద స్నేక్ క్యాచర్ లెసన్ ఆ లెసన్ నుండి ఫస్ట్ వన్ ద స్నేక్ క్యాచర్ ఫాండ్ ఎరిబుల్ అండ్ ఫియర్స్ లుకింగ్ డ్రాగన్ సో ఇక్కడ అండర్లైన్ చేసింది ఇక్కడ లేదు సో నేను చేస్తున్నాను ఇక్కడ టెరిబుల్ అనేది అండర్లైన్ చేసి ఉంది ఇట్ వాజ్ బిగ్ అండ్ లుక్డ్ అట్రాక్టివ్ ఇక్కడ బిగ్ అనేది అండర్లైన్ చేసి ఉంది ఓకేనా హీ హీ బండల్డ్ అప్ హీ బండల్డ్ అప్ ద కోల్డ్ క్రియేచర్ ఇన్ ఏ క్లాత్ ఇన్ ఏ క్లాత్ సో ఇక్కడ కోల్డ్ అనేది అండర్లైన్ చేసి ఉంది నెక్స్ట్ పీపుల్ వుడ్ అడ్మైర్ హిజ్ బ్రేవ్ యాక్ట్ సో ఇక్కడ బ్రేవ్ అనేది ఇక్కడ బ్రేవ్ అనేది అండర్లైన్ చేసింది నెక్స్ట్ దిస్ మైటీ స్నేక్ వుడ్ చేంజ్ హిస్ ఫైట్ సో ఇక్కడ మైటీ అనేది అండర్లైన్ చేసి ఉంది హీ కుడ్ లీడ్ ఏ లగ్జరీస్ లైఫ్ ఇక్కడ లీడ్ అనేది అండర్లైన్ చేసి సో లగ్జరీస్ సారీ ఇక్కడ లగ్జరీస్ అనేది అండర్లైన్ చేసి ఉంది ఇక్కడ లగ్జరీస్ అనేది అండర్లైన్ చేసింది ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ టెల్ ఆస్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్ సో ఇక్కడ నేను అండర్లైన్ చేసి ఉందని చెప్పినాను కదా ఆ వర్డ్ ఇక్కడ యొక్క వాటి యొక్క క్వాలిటీని చెప్తుంది అనమాట నౌన్ యొక్క క్వాలిటీ అంటే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే డిస్క్రైబ్ చేస్తుంది అనమాట సో నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది డిస్క్రైబింగ్ నౌన్స్ అని అంటాం సో అప్పుడు దాన్ని ఆబ్జెక్టివ్స్ అని కూడా చెప్పవచ్చు ఓకేనా సో చూద్దాం ఇంకా ఏముంది ఇక్కడ సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఆడ్జెక్టివ్స్ సో అలాంటి వర్డ్స్ని ఏమంటాం ఆడ్జెక్టివ్స్ అంటాం ఏమంటాం అలాంటి వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం ఓకేనా వాట్ ఈస్ యాన్ ఆడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి అండ్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్స్ ఒక ఆబ్జెక్టివ్ డిస్క్ర నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది ఎస్ ఒక ఆబ్జెక్టివ్ డిస్ నౌన్ని ఏం చేస్తుంది డిస్క్రైబ్ చేస్తుంది ఇట్ ప్రొవైడ్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ లైక్ సైజ్ షేప్ కలర్ క్వాలిటీ అండ్ మోర్ యాడ్ మోర్ సో ఒక నౌ ఒక ఆడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే నౌన్ ని దాని యొక్క నౌన్ యొక్క షేప్ని కావచ్చు సైజ్ని కావచ్చు అండ్ కలర్ని కావచ్చు క్వాలిటీని కావచ్చు అండ్ మోర్ ఇంకా మొదలుగునవి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట ఆడ్జెక్టివ్ హ్యావ్ డిఫరెంట్ ఫామ్స్ యాడ్జెక్టివ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లలో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా ఉంటాయి దే ఆర్ పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ లేటివ్ ఫ్స్ ఫామ్స్ సో అవి పాజిటివ్ ఫామ్లో ఉంటాయి కంపారేటివ్ ఫామ్లో ఉంటాయి సూపర్ లేటివ్ ఫామ్స్లో అయితే ఉంటుంది దే చేంజ్ దెర్ ఫార్మ్స్ యాజ్ ఫాలోస్ అవి ఆ ఫామ్ని ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ ఉన్నాయి చూడు ఈ విధంగా చేంజ్ అవుతుంది సో పాజిటివ్ కంప్యారేటివ్ సూపర్లేటివ్ వినో దట్ ద కంప్యారేటివ్ అండ్ సూపర్లేటివ్స్ టేక్స్ ఈఆర్ అండ్ ఈఎస్ట్ రెస్పెక్టివ్లీ సో పాజిటివ్ నుంచి కంపారేటివ్ మారేటప్పుడు ఈఆర్ అనేది వస్తుంది సూపర్లేటివ్ మారేటప్పుడు ఈఎస్టి అని వస్తుంది సో ఈ విధంగా అయితే చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ బిగ్ ఉంది సో ఏముందమ్మా ఇక్కడ బిగ్గర్ బిగర్ బిగ్గెస్ట్ కోల్డ్ కోల్డర్ కోల్డెస్ట్ మైటీ మైటియర్ మై మైటియస్ట్ స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్ ఫ్యూ ఫ్యూవర్ ఫ్యూవెస్ట్ స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్ సో ఇవి ఇలా చేంజ్ అనమాట పాజిటివ్ నుండి కంపారేటివ్ కంపారేటివ్ నుంచి సూపర్ లెటివ్ ఇలా చేంజ్ అవుతుంది ఆబ్జెక్టివ్స్ విత్ మోర్ దెన్ టూ సిలబల్స్ విల్ టేక్ మోర్ అండ్ మోస్ట్ ఇన్ ది కంపారెటివ్ అండ్ సూపర్ లెటివ్ ఫార్మ్స్ ఎక్స్పెక్టివ్ ఒక యాడ్జెక్టివ్ కినుక టూ సిలబల్స్ కంటే ఎక్కువ ఉంది సిలబల్స్ అంటే మీకు తెలుసు వన్ మోనో సిలబస్ డై సిలబస్ ట్రై సిలబస్ ఇలా అంటుంటాం అన్నమాట సో ఇలా వన్ సిలబల్ ఒకటే ఉంటే అది ఏమవుతుందంటే అప్పుడు ఇలా వస్తుంది చూడండి బిగ్ని సిలబస్ ఏమైనా డిఫరెంట్ చేయొచ్చా బిగ్ని ఏమైనా టూ సిలబస్ చేయొచ్చా లేదు అది సింగిల్గానే ఉంది కాబట్టి బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ సో ఇలా ఒకటే సిలబల్ అయితే దాన్ని ఈఆర్ గాను కంపారిటివ్లో ఈఎస్టీ గాను సూపర్ లెటిలో యాడ్ చేయడం జరుగుతుంది బట్ అవి టూ సిలబల్స్ అయితే మాత్రం ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఉంది సో బ్యూటీ ప్లస్ ఫుల్ టూ సిలబస్ విడదీసినాం కదా రెండు రెండు పదాలుగా విడదీసినాం కదా బ్యూటీ ప్లస్ ఫుల్ అప్పుడు టూ సిలబల్ అవుతుంది టూ సిలబస్ అన్నప్పుడు మనం మోర్ అనే పదాన్ని ఇక్కడ యాడ్ చేయవలసి ఉంటుంది కంపారెటివ్గా చేంజ్ చేయడానికి మోర్ బ్యూటిఫుల్ సూపర్ చేంజ్ చేయడానికి మోస్ట్ అనే పదాన్ని యాడ్ చేయడం జరుగుతుంది బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ టెరిబుల్ ఇక్కడ చూడండి టెరిబుల్ అంది మోర్ టెరిబుల్ మోస్ట్ టెరిబుల్ టెరి ప్లస్ బుల్ టెరిబుల్ అవుతుంది అనమాట అట్రాక్టివ్ అట్రాక్ ప్లస్ అట్రాక్టివ్ సో అట్రాక్టివ్ అది కూడా టూ సిలబల్ అవుతుంది అనమాట అట్రాక్ అట్రాప్లస్ యాక్టివ్ అట్రాప్లస్ యాక్టివ్ సో టూ సిలబస్ అవుతుంది లగ్జరీ లగ్జరీస్ లగ్జరియస్ లగ్జరీ ప్లస్ ఐఎస్ సో ఇది టూ సిలబస్ అవుతుంది సో మోర్ లగ్జరియస్ మోర్ అట్రాక్టివ్ మోస్ట్ అట్రాక్టివ్ మోస్ట్ లగ్జరియస్ ఓకేనా నెక్స్ట్ సమ్ యాడ్జెక్టివ్స్ టేక్ ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ యాజ్ ఫాలోస్ కొన్ని యాడ్జెక్టివ్స్ ఏం చేస్తుంది అవి మోర్ మోస్ట్ ఈఆర్ చివర్లో ఈఆర్ ఈఎస్టీ ఇలా బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ అలా తీసుకోవాలి డిఫరెంట్గా ఉంటుంది వాటిని ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ అంటాం ఇక్కడ చూడండి ఉన్నాయి కొన్ని బ్యాడ్ ఉంది బ్యాడర్ అని రాస్తామా లేదా మోర్ బ్యాడ్ అని రాస్తామా రాయం కానీ వర్స్ అని రాయాలి కంపారిటివ్ ఏం రాయాలి వర్స్ బ్యాడ్ వర్స్ వర్స్ట్ ఇక్కడ సూపర్ లెట్ వర్స్ట్ అని రాయాలి వర్స్ట్ అంట వరస్ట్ అంటున్నావు కదా అది వర్స్ట్ అనాలి గుడ్ బెటర్ బ్యాస్ట్ ఫార్ ఫర్దర్ ఫర్దెస్ట్ లిటిల్ లెస్ లీస్ట్ సో ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది వాటిని ఇర్రెగ్యులర్ ఫామ్స్ అంటుంటాం అనమాట యాడ్జెక్టివ్స్లో ఇర్రెగ్యులర్ ఓకేనా ఫస్ట్ వన్ ఆల్ నవ్ రీడ్ ద లెసన్ త్రూలీ సో లెసన్ ని చదవాలి అండ్ ఫైండ్ అడ్జెక్టివ్స్ అండ్ రైట్ దేర్ అదర్ ఫార్మ్స్ ఇన్ యువర్ నోట్బుక్ సో నోట్ మీ నోట్బుక్లో రాయాలంట ఏమని అక్కడ ఏమైనా లెసన్లో ఇంకా ఏమైనా ఆడ్జెక్టివ్స్ ఉంటే వాటి యొక్క ఫామ్స్ని రాయాలి సో కంపారెటివ్ సూపర్లేటివ్ లెటివ్ ఫామ్స్లో రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ లూగర్ ద పిక్చర్ ద క్రేన్ వాన్స్ టు ఫిల్ ద కప్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద పాట్ సో ఈ పాట్లో ఉన్న ఆడ్జెక్టివ్స్తో ఈ కప్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది రిమెంబర్ ఆల్ వర్డ్స్ ఇన్ ద పాట్ ఆర్ నాట్ యాడ్జెక్టివ్స్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్ సో ఇక్కడ పాట్లో ఉన్నవన్నీ అడ్జెక్టివ్స్ కావు కొన్ని మాత్రమే ఆడ్జెక్టిస్ ఉన్నాయి సో కేర్ఫుల్గా ఫీల్ చేయాలి టేబుల్లో ఇక్కడ ఫిల్ చేయాలంట చూడండి ఇక్కడ టేబుల్ ఉంది ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేద్దామా నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ రాయాలి ఇక్కడ ఓకేనా సో ఎయిర్ ఆబ్జెక్టివ్నా కాదు కామ్ కామ్ ఆబ్జెక్టివ్ సైలెంట్గా ఉండడం సో కామ్ అనేది రాయొచ్చు వర్డ్ ఆబ్జెక్టివా కాదు క్యూట్ ఆబ్జెక్టివ్ క్యూట్ బాయ్ అనొచ్చు కదా సో గుణాన్ని ఒక నౌన్ యొక్క గుణాన్ని చెప్తుంది కదా సో క్యూట్ పార్టీ ఆబ్జెక్టివ్ కాదు వెట్ వెట్ ఆబ్జెక్టివ్ అవుతుంది నెస్ట్ నెక్స్ట్ అంటే ఏమంటాం మనం గూడు అంటాం కదా సో అది గూడు సో కొన్ని టైమ్స్లో మనం నెస్ట్ని కూడా యూజ్ చేయొచ్చు బట్ నెస్ట్ నెస్ట్ అయితే ఒక నౌన్ అవుతుంది ఓకేనా అది యాడ్జెక్టివ్ కాదు పూర్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ స్టోమ్ అంటే తుఫాను బిగ్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది సాఫ్ట్ అనేది ఆబ్జెక్టివ్ అవుతుంది క్లోజ్ 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 అంటే క్లోజ్డ్ బ్యాగ్ అంటే అప్పుడు క్లోజ్డ్ అనేది ఆడ్జెక్టివ్ అవుతుంది అనమాట డీప్ డీప్ ఆజెక్టివ్ అవుతుంది వరి వరి కూడా అడ్జెక్టివ్ చెప్పవచ్చు నాటి నాటీ ఆబ్జెక్టివ్ అవుతుంది స్ట్రాంగ్ ఆబ్జెక్టివ్ అవుతుంది ఫాదర్ అడ్జెక్టివ్ కాదు ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్డ్ పర్సన్ సో ఎంజాయ్ కూడా యాడ్జెక్టివ్ అవుతుంది యాంగ్రీ అడ్జెక్టివ్ అవుతుంది హోప్ 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 అనేది యాడ్జెక్టివ్గా చెప్పవచ్చు కొన్ని కొన్నిసార్లు ఓకేనా సో ఈ విధంగా యాడ్జెక్టివ్స్ అయితే ఉన్నాయి సో వీటితో ఫిల్ చేయాలి చూడండి నేను చేస్తాను నేను చెప్తాను మీరు టేబుల్లో అబ్జర్వ్ చేయండి అండ్ రాయండి మీ దగ్గర బుక్ ఉంటే టేబుల్లో ఫిల్ చేసుకోండి లేదా నోట్బుక్ ఉంటే నోట్బుక్లో రాయండి ఇక్కడ చూడండి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చా ఇక్కడ చూడండి క్లోజ్ ఫ్రెండ్ చెప్పొచ్చా హౌస్ హౌస్ అంటే హౌస్ ఏం చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఇంకా ఏమైనా ఉందా ఎక్కడైనా ఏమైనా సెట్ అయితే చెప్పండి వెట్ హౌస్ తడి తడి ఇండ్లు అని చెప్పవచ్చు ఓకేనా వెట్ హౌస్ నెక్స్ట్ సీ సముద్రం డీప్ సీ డీప్ అంటే లోతైన సముద్రం ఓకేనా నెక్స్ట్ గర్ల్ గర్ల్ అంటే క్యూట్ గర్ల్ అని చెప్పొచ్చు క్యూట్ గర్ల్ అని చెప్పొచ్చు కదా నెక్స్ట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ బిగ్ ఎలిఫెంట్ పెద్ద ఎలిఫెంట్ కదా ఎలిఫెంట్ పెద్దది ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఏంతో చెప్పొచ్చు పూర్ పూర్ ఫ్యామిలీతో చెప్పొచ్చు ఓకేనా పూర్ ఫ్యామిలీ నెక్స్ట్ ఫిదర్ ఫీదర్ అంటే ఫీదర్ అంటే రెక్ ఇవి ఇవి ఉన్నాయి కదా ఈకలు పక్షుల ఈకలు సాఫ్ట్ ఫీదర్ అని చెప్పొచ్చా సాఫ్ట్ ఉంది చూడండి ఇక్కడ సాఫ్ట్ ఫీదర్ సాఫ్ట్ ఫీదర్ ఓకేనా ఈకల్ అనమాట పక్షుల ఈకలు ఓకేనా బాయ్ బాయ్ అంటే నాటీ బాయ్ చెప్పొచ్చా నాటి అల్లరి పిల్లవాడు నాటీ బాయ్ విండ్ స్ట్రాంగ్ విండ్ బలమైన గాలులు చెప్పొచ్చా క్లాత్ సారీ ఈ క్లాత్ని వెట్ క్లాత్ అని చెప్పొచ్చు వెత్ వె క్లాత్ అని చెప్పవచ్చు హౌస్ని ఏం చెప్పవచ్చు చూడండి హౌస్ ఏమైనా ఉందా ఇక్కడ సెట్ అయ్యేది బిగ్ హౌస్ అని చెప్పొచ్చు కదా పెద్ద హౌస్ అని చెప్పవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఆబ్జెక్టివ్తో మనం ఇక్కడ ఫిల్ చేయాలి సో నేను ఇక్కడ చెప్పాను మీరు ఫిల్ చేయండి ఓకేనా నెక్స్ట్ నవ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ సూటబుల్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ సో ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఉంది ఈ పారాగ్రాఫ్ని ఇక్కడ బాక్స్లో ఇచ్చిన ఆబ్జెక్టివ్స్తో ఫిల్ చేయాలి ఓకేనా ఇట్ ఈజ్ మై డావాస్ సిస్టర్స్ బర్త్డే సో డాస్ సిస్టర్ యంగర్ సిస్టర్ బర్త్డే నా యొక్క యంగర్ సిస్టర్ యొక్క బర్త్డే మై ఫాదర్ ప్రజెంటెడ్ హర్ ఏ మా డాస్ వాచ్ సో వాచ్ స్మార్ట్ వాచ్ చాలా స్మార్ట్ వాచ్ అంటే లైక్ టెక్నాలజీతో డెవలప్ అయిన వాచ్ ఉంటుంది కదా ఆ స్మార్ట్ వాచ్ని వాళ్ళ ఫాదర్ బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు ఐ గేవ్ హర్ ఏ డా డాస్ ఇంగ్లీష్ డిక్షనరీ స్మాల్ ఇంగ్లీష్ డిక్షనరీ స్మాల్ అని రాయ్ స్మాల్ ఇంగ్లీష్ డిక్షనరీ సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ నేను చెప్తున్నవన్నీ ఇక్కడ బాక్స్లో ఉన్నవే నేను ఫిల్ చేస్తాను మై మదర్ ప్రిపేర్డ్ ఏ డాస్ కేక్ సో కేక్ డెలిసియస్ టేస్టీగా ఉంటుంది కదా డెలిసియస్ అంటే రుచికరమైన సో మై మదర్ ప్రిపేర్డ్ ఏ డావస్ కేక్ నా మా అమ్మ రుచికరమైన కేక్ని ప్రిపేర్ చేసింది షీ డెకరేటెడ్ ద టేబుల్ విత్ డాస్ రోజెస్ ఆమె టేబుల్ని రోజెస్తో డెకరేట్ చేసింది లవ్లీ రోజెస్ లవ్లీ రోజెస్ అని రాయొచ్చు ఓకేనా దెన్ షీ సర్వ్ డాజ్ పీస్ ఆఫ్ కేక్ ఇన్ డాస్ ప్లేట్స్ సో క్లీన్ ప్లే ప్లేట్స్ కదా క్లీన్ అంటే శుభ్రమైన ప్లేట్లో ఆమె సర్వ్ చేసింది అనమాట ఓకేనా అండ్ డాస్ బాదామ్ మిల్క్ ఇన్ కప్స్ సో ఏ బాదం మిల్క్ ఉంది హాట్ బాదం మిల్క్ వేడిగా ఉంటుంది కదా సో వేడి వేడి బాదం మిల్క్ ఆమె కప్స్లో సర్వ్ చేసింది ఇచ్చింది అనమాట ఫోర్త్ వన్

విచ్ మీన్ ద సేమ్ టు అదర్ వర్డ్స్ సినానిమ్ అంటే ఒక పదానికి ఇంకొక పదమే అర్థంగా ఉంటుంది ఒక పదానికి సేమ్ అలాంటి పదమే అర్థంగా ఉంటుంది దానిని సినానిమ్ అంటాం వేర్ యాజ్ ఆంటనిమ్స్ ఆర్ ద వర్డ్ విచ్ ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు అదర్ వర్డ్స్ కానీ ఆంటోనిమ్స్ అలా కాదు ఒక పదానికి ఇంకో పదానికి వ్యతిరేకం అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా వ్యతిరేక పదాలు యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు సినానిమ్స్ అంటే నాన్ అర్థాలు అంటాం మనం తెలుగులో లెట్స్ లర్న్ సమ్ మోర్ ఆంటోనిమ్స్ విచ్ యూ కేమ్ అక్రాస్ ఇన్ ద లెసన్ సో నువ్వు ఏదైతే లెట్స్ ఇప్పుడు నేర్చుకుందాం మనం లెసన్లో చూసిన ఆంటోనిమ్స్ అండ్ సిని నేర్చుకుందాం బిగ్ స్మాల్ ఇది ఆంటోనిస్ మా బిగ్కి స్మాల్కి ఆపోజిట్ కదా బిగ్ పెద్దది స్మాల్ అంటే చిన్నది ఓకేనా కూల్ కూల్ అంటే కూల్ అంటే మా చల్లనైనది హార్ట్ అంటే వేడి కామన్ కామన్గా ఉండేది సాధారణమైన అన్ కామన్ అసాధారణమైనది డిఫరెంట్ సేమ్ బ్రేవ్ కోవర్డ్ బ్రేవ్ అంటే ధైర్యం కొవ్వర్డ్ అంటే కొవ్వర్డ్ అంటే లైక్ భయం ధైర్యం బ్రేవ్ అంటే ధైర్యం కొవ్వర్డ్ అంటే భయపడడం ఈజీ సులభమైనది డిఫికల్ట్ కష్టమైనది థిక్ మందమైనది థిన్ పలచనైనది స్ట్రేంజ్ కొత్త వాళ్ళు ఫెమిలియర్ తెలిసిన వాళ్ళు స్ట్రాంగ్ దృఢమైనది వీక్ చాలా దృఢం లేనిది అంటే వీక్గా ఉండడం అంటాం కదా మనం అది అలాయ బ్రతకడం బతికి ఉన్నది డెడ్ చనిపోవడం ఇవి యాంటోనిమ్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ మ్యాచ్ ద యాంటోనిమ్స్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ ఇక్కడ యాంటోనిమ్స్ని మ్యాచ్ చేయాలి ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయింది నెక్స్ట్ పూర్ పూర్ అంటే పేదరికం దానికి రిచ్ ధనవంతుడు కదా కావాల్సింది సో ఇక్కడ రిచ్ ఎక్కడుంది ఇక్కడుంది చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందమైన అందం లేనిది అంద అగ్లీ అగ్లీ నెక్స్ట్ నియర్ నియర్ అంటే దగ్గర ఫార్ అంటే దూరం ఆల్వేస్ ఆల్వేజ్ అంటే ఎల్లప్పుడు నెవర్ అంటే ఎల్లప్పుడు కాదు ఎప్పుడు కాదు బిగ్గర్ పెద్దది సో చిన్నది అంటే స్మాలర్ అప్ పైన డౌన్ అంటే కింద ఓకేనా ఇవి గ్రామ ఇది ఒకాబులరీ ఇప్పుడు గ్రామర్ చూద్దాం గ్రామర్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్ సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది ఇక్కడ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి అండ్ ఆ సెంటెన్సెస్ని చదవండి చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ద పూల్ సో చిల్డ్రన్స్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ ఇక్కడ చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు దే ఆర్ వాచింగ్ టీవీ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు ద బాయ్ ఈజ్ రైటింగ్ అబ్బాయి ఆ బాలుడు రాస్తూ ఉన్నాడు మదర్ ఈజ్ కుకింగ్ అమ్మ వంట చేస్తూ ఉంది సో చూడండి ఆల్ ద సెంటెన్సెస్ ఇన్ ద అబౌ పిక్చర్స్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ సో ఇక్కడ అన్ని పిక్చర్స్ ఏం చెబుతున్నాయి అంటే ఇక్కడ జరుగుతున్న పనిని సూచిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు జరుగుతున్న పని ఇప్పుడు జరుగుతుంది వీళ్ళు ఈత కొడుతున్నారు వీళ్ళు టీవీ చూస్తున్నారు అబ్బాయి రాస్తున్నాడు ఈమె వంట చేస్తూ ఉంది ఓకేనా వి రైట్ సెంటెన్సెస్ ఇన్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ మనం ఈ సెంటెన్సెస్ని ప్రజెంట్ కంటిన్యూస్లో రాస్తాం ప్రజెంట్ ప్రోగ్రెస్ ఇప్పుడు జరుగుతుంది టు డిస్క్రైబ్ ఏ కంటిన్యూయింగ్ ఆర్ ఆన్ గోయింగ్ యాక్షన్ అట్ ద ప్రజెంట్ టైం సో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో ఆ యాక్షన్ని చెప్పడానికి ఇలా రాస్తాం ప్రజెంట్ కంటిన్యూస్లో ద ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇన్ దీస్ కాంటెక్ట్స్ సో ఐఎన్జి ఫామ్ ఇలా ఐఎన్జి ఫామ్లో కలిగి ఉన్న వర్బ్స్ ఉంటాయి కదా ఆ వర్బ్స్ ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం యూజ్ చేస్తూ ఉంటాం నౌ ఫీల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్క్ ఫామ్స్ ప్రొవైడెడ్ ఇన్ ద బ్రాకెట్స్ సో ఇక్కడ సూటబుల్ వర్క్ ఫామ్స్తో ఫిల్ చేయాలంట హీ ఈజ్ డాస్ ఇక్కడ కంప్లాన్ అని ఉంది ఓకేనా హీఈ్ డాస్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రజెంట్ సో మనం ప్రజెంట్ కంటిన్యూస్లో రాస్తున్నాం కాబట్టి Complaining, he is complaining about my handwriting at present. She is does play magnificent tennis in this match, so she is playing is another helping tarota ing form. Rawali, she is playing magnificent tennis in this match. It is does rain now, so it is raining. Rain and the ing form to raining and it we all we all does have it does have. డిన్నర్ నౌ సో వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నౌ ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాము డిన్నర్ అంటే రాత్రి భోజనం చేస్తున్నామని ఓకేనా ప్లీజ్ బిగ్ ఫైట్ ఐ యామ్ డాస్ వర్క్ ప్లీజ్ సైలెంట్గా ఉండు నేను ఐఎమ్ వర్కింగ్ ఐఎమ్ ఐమ్ యామ్ ఉంది కదా వర్కింగ్ ఐఎన్జి ఫామ్లో రాయాలి సిక్స్ వన్ లుక్ సంబడి ఈజ్ డాస్ ఇన్ ద పూల్ చూడండి సం సంబడి ఎవరు స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తున్నారు స్విమ్మింగ్ స్విమ్మింగ్ నెక్స్ట్ సెకండ్ వన్ లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్ సోనీ రీటా బన్ను ప్రసాద్ అండ్ హరి విజిటెడ్ ద పాక్ అలంగ్ పార్క్ అలంగ్ విత్ దేర్ పెట్ డాగ్ అండ్ ఎడ్ డవ్ సో సన్నీ మరియు రీటా బన్ను ప్రసాద్ అండ్ హరి వాళ్ళు ఒక పార్క్ ని విజిట్ చేశారు వాటితో పాటు వాళ్ళ యొక్క పెట్ డాగ్ అండ్ డవ్ అంటే పావురం ఉంది దేర్ ఆర్ బటర్ఫ్లైస్ అండ్ టూ స్మాల్ బర్డ్స్ ఇన్ ద పిక్చర్ సో అక్కడ బటర్ఫ్లైస్ ఉండి బటర్ఫ్లైస్ ఉన్నాయి అండ్ టూ స్మాల్ బర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట పిక్చర్లో నవ్వు రైట్ సెంటెన్సెస్ విత్ వర్బ్స్ డినోటింగ్ యాక్షన్స్ సో ఇప్పుడు ఇక్కడ యాక్షన్స్ యాక్షన్స్ అట్ ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని యాక్షన్ని తీసుకొని సూచిస్తూ ఆ వర్డ్స్ని రాయాలన్నమాట సెంటెన్స్ మాదిరి రాయాలి ఆ సెంటెన్సెస్ని యూ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ వర్బ్స్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ సో ఇక్కడ ఉన్న వర్బ్స్ని మీరు యూజ్ చేయొచ్చు సో ఒకటి ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ చూడండి ఏ ఈజ్ ట్విట్టింగ్ ఏ బర్డ్ ఈజ్ ట్విట్టింగ్ అంటే ట్విట్ అంటే అరవడం బర్డ్ అరుస్తుందని తర్వాత ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ అని చెప్పవచ్చు ఆర్ లుకింగ్ మేము చూస్తున్నాం అని చెప్పొచ్చు వి ఆర్ వాకింగ్ అని చెప్పవచ్చు మేము నడుస్తున్నాము లేదా గర్ల్ ఈజ్ ద గర్ల్ ఈజ్ వాకింగ్ అని చెప్పవచ్చు షో దే ఆర్ షోయింగ్ వాళ్ళు చూపిస్తున్నారు అని చెప్పవచ్చు దే ఆర్ వాచింగ్ అని చెప్పవచ్చు ద బర్డ్ ఈజ్ ట్విట్టింగ్ ఆల్రెడీ అక్కడ ఉంది ఓకేనా ఇలా ఆన్సర్స్ అయితే రాయొచ్చు థర్డ్ వన్ లుక్ అట్ ద ఫాలోయింగ్ టేబుల్ ఇన్ ద నెక్స్ట్ పేజ్ సో నెక్స్ట్ పేజ్లో ఉన్న ఫాలోయింగ్ టేబుల్ని చూడాలి చూడండి ఇక్కడ టేబుల్ ఉంది కదా దిస్ టేబుల్ ఎనేబుల్స్ యూ టు వ్రైట్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రిపేర్ మోర్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సంథింగ్ హ్యాపెన్ హ్యాపెనింగ్ నౌ వన్ ఈజ్ డన్ ఫర్ యూ సో ఈ టేబుల్స్తో మీరు మ్యాచ్ చేస్తూ రాయాలన్నమాట సో ప్రజెంట్ జరుగుతున్నది ఏముంది అనేది సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయవలసి ఉంటుంది వన్ ఈజ్ డన్ ఫర్ యూ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నా హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ సో ఒకటి పాజిటివ్ ఫామ్ ఇంకోటి నెగిటివ్ ఫామ్ అయితే ఉంది నాట్ చేర్చడం వల్ల అది నెగిటివ్ అయ్యింది సో ఇక్కడ చూద్దాం ఐ ఆమ్ వాచింగ్ ఐ ఆమ్ నాట్ వాచింగ్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ నాట్ రీడింగ్ హీఈ్ రీడింగ్ ఈజ్ నాట్ రీడింగ్ షీ ఈజ్ ప్లేయింగ్ షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇట్ ఈజ్ డ్రింకింగ్ ఇట్ ఈజ్ నాట్ డ్రింకింగ్ యు ఆర్ స్విమ్మింగ్ యు ఆర్ నాట్ స్విమ్మింగ్ दे आर्विंग दे आर्ट स्विंग वी आर् ट्रावलिंग वी आर्ट ट्रावलिंग सो इलाये सो इक चूँ टेलीविजन वर्ड्सो सिंपल ऐ आम वाचिंग ईम वाचिंग द टेलीजन ऐम नाट वाचिंग द टेलीजन ही ईज रीड ए नावल ही ईज नाट रीडिंग ए नावल षी इज प्लेइंग क्रिकेट शी इज नाट प्लेइ क्रिकेट इट इट नैक्स्ट यू आर्ट्रिंकिंग టీ యు ఆర్ డ్రింకింగ్ యు ఆర్ డ్రింకింగ్ టీ టీ అంటే తాగుతాం కదా యు ఆర్ డ్రింకింగ్ టీ యు ఆర్ నాట్ డ్రింకింగ్ టీ ఓకేనా నెక్స్ట్ వి ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ వి ఆర్ నాట్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ దే ఆర్ ట్రావెలింగ్ బై ప్లేన్ ప్లేన్ అంటే విమానం దే ఆర్ ట్రావెలింగ్ బై ప్లేన్ దే ఆర్ నాట్ ట్రావెలింగ్ బై ప్లేన్ ఇలా రాయొచ్చు సో లాస్ట్లో నావు అట్ ప్రజెంట్ అనేది యూజ్ చేయాలన్నమాట ఈ పదాలు యూజ్ చేయడం వల్ల అది ప్రజెంట్ కంటిన్యూస్ని ఇండికేట్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ బి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూ ఆల్రెడీ నో అబౌట్ ఆబ్జెక్టివ్స్ నీకు ఆబ్జెక్టివ్స్ గురించి ఆల్రెడీ తెలుసు అండ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ సెంటెన్సెస్ దే నాట్ ఓన్లీ డిస్క్రైబ్ నౌన్స్ బట్ ఆల్సో కంపేర్ దెమ్ ఇన్ డిగ్రీస్ ఇన్ టెమ్స్ ఆఫ్ క్వాలిటీ యాజ్ ఫలస్ సో అవి ఒక నౌన్స్నే కాదు అవి ఒక వస్తువుని లేదా ఒక దేన్నైనా కంపేర్ అయితే చేస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ హ్యాపీ హ్యాపీ అంటే ఆనందంగా ఉండడం హ్యాపీ ఇయర్ ద హ్యాపీయెస్ట్ ఇంకా హ్యాపీగా ఉండడం అన్నమాట గుడ్ బెటర్ ది బెస్ట్ దానికంటే ఇది గుడ్ మంచిగా ఉంది ఇది ఇంకా మంచిగా ఉంది ఇది ఇంకా మంచిగా ఉంది దానికంటే యూస్ఫుల్ మోర్ యూస్ఫుల్ ద మోస్ట్ యూస్ఫుల్ చూడండి పిక్చర్తో సహించారు చాలా బాగుంది కదా యంగ్ యంగర్ ద యంగెస్ట్ సో ఈమె ఎంగు ఉంది ఈమె ఎంగ ఇంకా దానికంటే చిన్నది ఇంకా దానికంటే ఈ పాప కంటే ఇంకా చిన్నది స్వీట్ స్వీటర్ ద స్వీటెస్ట్ సో యాపిల్ కంటే బనానా స్వీట్ ఉంది బనానా కంటే ఇంకా స్వీట్ కేక్ ఉంటుంది హాట్ వేడి హాటర్ కోవతి ఇంకా ద హాటెస్ట్ సన్ ఇంకా హాట్ ఉంటారు అనమాట సో ఇది వీ యూస్ ద కంప్యారేటివ్ ఫామ్ ఆఫ్ ద ఆడ్జెక్టివ్ టు కంపేర్ వన్ పర్సన్ ఆర్ అన్ వన్ థింగ్ విత్ అదర్ పర్సన్ ఆర్ థింగ్స్ సో ఇక్కడ చూడండి మనము ఏదైనా ఒక ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని కంపేర్ పోల్చడం ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్స్తాం ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చడం జరుగుతుంది ఓకేనా వీ ఓజ్ ద సూపర్ సూపర్లేటివ్ ఫామ్ ఆఫ్ ఆడ్జెక్టివ్ టు కంపేర్ వన్ పర్సన్ ఆర్ థింగ్ విత్ హీజ్ హర్ ఇట్స్ హోల్ గ్రూప్ సో మనం సూపర్ సూపర్లేటివ్ అంటే ఒకరిని ఇంకొకరిని కాకుండా ఒక ఇంకొకరి కంటే ఎక్కువ ఒకదా ఒక మంది ఒక గుంపులో ఒకరిని పొగిడితే అది ఏమవుతుందంటే సూపర్లేటివ్ అవుతుంది ఓకేనా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని పొగిడితే కంపేరేటివ్ ఇద్దరిని పొగిడితే కంపేరేటివ్ ఇద్దరు కంటే ఎక్కువ మందిలో ఒకరిని పొగిడితే అది సూపర్లేటివ్ అర్థం అవుతుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మై హౌస్ ఈజ్ బిగర్ దెన్ యువర్స్ మా ఇల్లు మీ ఇల్లు కంటే పెద్దది సో ఇక్కడ ఇంటిని ఇంటిని మాత్రం కంపేర్ చేస్తున్నాం ఓకేనా ఒక వస్తువుని ఇంకో వస్తువుతోనే కంపేర్ చేయాలి ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోనే కంపేర్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో సేమ్ సేమ్ జ సేమ్ ఏమంటాం సేమ్ నేచర్ ఉండాలన్నమాట ఒక వస్తువుని ఇంకో వస్తువుకి సేమ్ నేచర్ ఉంటేనే అప్పుడు కంపేర్ చేస్తాం సో హౌస్ని హౌస్తోనే కంపేర్ చేస్తున్నాం ఇక్కడ ఒక హౌసే వేరే ఒక యొక్క హౌస్తో కంపేర్ చేయడం జరుగుతుంది ద పసిఫిక్ ఓషన్ ఈజ్ డీపర్ దెన్ ద ఆర్కిటిక్ ఓషన్ సో ఈ పసిఫిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్తోనే మనం కంపేర్ చేస్తున్నాం పసిఫిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ కంటే డీపర్ అంటే లోతుగా ఉంది ద అర్త్ ఈజ్ లార్జర్ దెన్ ద మూన్ మూన్ కంటే అర్త్ పెద్దది అని ఇక్కడ చెప్తున్నాం మూన్ ని అర్త్ని కంపేర్ చేస్తున్నాం ఓకేనా అవి రెండు గ్రహాలే ఇవి రెండు సముద్రాలు ఇవి రెండు ఇల్లులే ఓకేనా సో ఒక దానికి ఇంకో దానితోనే కంపేర్ చేయాలి అది కూడా సేమ్ నేచర్తో ఉండాలి అర్థమైందనుకుంటా నెక్స్ట్ ఫోర్త్ ద జూపిటర్ ఈజ్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ సో ఇక్కడ సోలార్ సిస్టమ్ని ఒక సోలార్ సిస్టమ్ అంటే చాలా గ్రహాలు చాలా గ్రహాలలో ఒక గ్రహాన్నే మనం పొగుడుతున్నాం అంటే ఒక గ్రహాన్ని మనం కంపేర్ చేస్తున్నాం చాలా గ్రహాల్లో కాబట్టి ఇప్పుడు బిగ్గెస్ట్ అర్థమైంది అనుకుంటా బిగ్గెస్ట్ అంటే సూపర్ లెటివ్ సూపర్ లెటివ్ ఎప్పుడైనా ఒక గుంపులో ఒకరిని పొగిడడం ఒకరిని కంపేర్ చేయడం ఒక గుంపులో ఒకరిని కంపేర్ చేయడం గుంపుతో ఒకరిని కంపేర్ చేయడం సో అప్పుడు అది సూపర్ లెటివ్ని ఉపయోగించడం జరుగుతుంది షీలా ఈజ్ ద స్మార్టెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ సో ఒక తరగతిలో అమ్మాయిలందరితో ఈ అమ్మాయిని స్మార్ట్ షీల స్మార్ట్గా ఉంది అని కంపేర్ చేస్తున్నమాట అప్పుడు ఏమవుతుంది అది సూపర్ సూపర్లేటివ్ అవుతుంది ఓకేనా పోల్చుతున్నాం కాబట్టి సూపర్ లేటివ్ అవుతుంది ఓకేనా సో ఒక అమ్మాయితో ఇంకో అమ్మాయిని కాదు ఒక క్లాస్ మొత్తాన్ని మనము ఏమని పోలుస్తున్నాం అప్పుడు సూపర్లేటివ్ ఉపయోగించడం జరిగింది కాబట్టి స్మార్టెస్ట్ని ఉపయోగించడం జరిగింది సిక్స్త్ వన్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే మౌంటైన్లలో హయ్యెస్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ ఓకేనా సో ప్రపంచంలోనే మౌంటైన్స్లలో పర్వతాలలో పెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్ సో ఈ విధంగా హైయెస్ట్ ఎత్తైనది ఎత్తైనది మౌంటై ఎవరెస్ట్ ఓకేనా ఈ విధంగా సూపర్లేటివ్ని ఉపయోగించడం జరుగుతుంది వి యూస్ దాన్ ఆఫ్టర్ కంప్యారెటివ్స్ అండ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీస్ ద ఆర్టికల్ ద కమ్స్ బిఫోర్ ద ఆబ్జెక్టివ్స్ ఫామ్ సో ఎప్పుడైనా ఆబ్జెక్టివ్స్ ఫామ్ ముందు దాని సో మనం కంపేర్ చేసే దాని పదం ముందు దెన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా దెన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు సో ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ సో ఇక్కడ ద అనేది ఇక్కడ సూపర్ డిగ్రీ కాబట్టి ద అనేది వస్తుంది ఓకేనా సో మీరు కంప్యారేటివ్ డిగ్రీ చూస్తే దెన్ అనే పదం వస్తుంది ఓకేనా చూడండి చూడండి ద అర్త్ ఈజ్ లార్జర్ దెన్ ద మూన్ సో దెన్ అనేది వచ్చింది సో లో దెన్ సూపర్ లెటివ్లో ద అనేది కామన్గా వస్తుంది ద అనేది మనము ఏదైతే కంపేర్ చేస్తూ ఉంటామో దాని ముందు వస్తుంది అండ్ దెన్ అనే పదం కూడా వస్తూ ఉంటుంది నో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ యాడ్జెక్టివ్ ఫామ్స్ సో ఇక్కడ సూటబుల్ యాడ్జెక్టివ్ ఫామ్ని ఫిల్ చేయాలి ఫస్ట్ వన్ చూడండి భామా ఈజ్ డాష్ రాధా సో ప్రతి ఇయర్ సో భామా ఈజ్ ప్రెటియర్ దెన్ రాధా ప్రెటియర్ దెన్ రాధా రాధా కంటే అందంగా ఉంటుంది సో ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలని పోలుస్తున్నాం కాబట్టి ప్రెటీ ఇయర్ కంపారెటివ్ తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ హర్ష ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్ సో ఇక్కడ క్లాస్ తరగతి మొత్తాన్ని పోలుస్తున్నాం కాబట్టి హరీష్ హరీష్ ఈజ్ డాష్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ అన్నిటినీ పోలుస్తున్నాం కాబట్టి ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ద అనేది ఉపయోగించడం జరుగుతుంది ఎలిఫెంట్ ఈజ్ ద డాష్ ఆనిమల్ ఇన్ ద ఫారెస్ట్ సో ఫారెస్ట్ అడుగులలో మొత్తం ఆనిమల్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఆనిమల్ ఇన్ ద ఫారెస్ట్ సో బిగ్గెస్ట్ అని ఉపయోగించాలి దాతో దా పెట్టి బిగ్గెస్ట్ పెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఐరన్ ఈజ్ డాస్ కాటన్ సో ఇక్కడ ఐరన్ అనేది ఇనుము కాటన్ అనేది పత్తి సో ఇక్కడ హెవీ అనేది ఇవ్వడం జరిగింది ఐరన్ ఐరన్ బరువు ఉంటుంది కదా కాటన్ కంటే ఐరన్ ఈజ్ హెవియర్ దెన్ కాటన్ సో హెవియర్ దెన్ కాటన్ ఇక్కడ దెన్ అనేది ఉపయోగించాలి కాటన్ ముందు ఓకేనా నెక్స్ట్ అనంతపురము ఈజ్ డాస్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో అది అనంతపురం ఏ డిస్టిక్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే స్టేట్లోనే అన్ని డిస్టిక్లతో కంపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి అనంతపురి అనంతపురము ఈజ్ ద లార్జెస్ట్ డిస్టిక్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఓకేనా సో ఇప్పుడు మీకు కంపారిటివ్ డిగ్రీస్ కూడా అర్థమైంది అనుకుంటా ఓకేనా సో ఈ వీడియోలో మీరు గ్రామర్ అయితే చాలా బాగా అనుకుంటున్నాను కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ అయితే నేర్చుకోవడం జరిగింది అండ్ వకాబులరీ అయితే ఆంటోనిమ్స్ ఇన్ ఆంటోనిమ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ అవే ఆబ్జెక్టివ్స్ ఆబ్జెక్టివ్స్ని కంప్యారేటివ్ సూపర్ రేటివ్లో ఎలా రాయాలి అనేది పాజిటివ్ కంపారిటివ్ సూపర్ ఎలా రాయాలి అనేది ఇక్కడ నేర్చుకున్నారు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ యూనిట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్